ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సిపి గెలవలేని మూడు కార్పొరేషన్లో పాగా వేయాలి అనుకుంది తెలుగుదేశం పార్టీ కానీ ఆ మూడింటిలో ఒక్కదాన్ని కూడా కనీసం దక్కించుకోలేక పూర్తి నైరాస్యంలో పడిన పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది కారణం ఏంటి అనేది ఒకసారి ఆ పార్టీ ఒకసారి ఆలోచించుకోవాలి ఓకే దాని మీద ఆత్మవిమర్శ చేసుకోవాలి అయితే ఇక్కడ ప్రధానంగా గుంటూరు మీద పూర్తి ఆశలు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే అమరావతి ఉద్యమం ఒకవైపు మరోవైపు మూడు రాజధానిని వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా తీర్పు చెబుతారు అని చెప్పి అంతా అనుకున్నారు కానీ ఆశించిన ఫలితం అయితే దక్కలేదు కానీ ఆశించని ఊహించని ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది గుంటూరు కార్పొరేషన్ విషయంలో తెలుగుదేశం పార్టీ అదే సీన్ రిపీట్ అయ్యింది విజయవాడ అలాగే విశాఖపట్నం కార్పొరేషన్కి సంబంధించి కూడా ఎందుకంటే విజయవాడ గుంటూరులో ఖచ్చితంగా జెండా ఎగరవేయాలి కార్పొరేషన్లో అని చెప్పి టీడీపీ అనుకుంది కానీ ఆశలు గల్లంత అయ్యాలి అలాగే ఉత్తరాంధ్రలో అయినా తమ పట్టు నిలుపుకోవచ్చు విశాఖలో విశాఖ కార్పొరేషన్ కైవసం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీకి బలం ఉందని అనుకున్నారు అక్కడ కూడా పరాజయం పాలవ్వాల్సి వచ్చింది మొత్తం పదకొండు కార్పొరేషన్లను ఎప్పుడైతే వైసీపీ దక్కించుకుందో ప్రధానంగా విశాఖ కార్పొరేషన్ దక్కించుకునే విషయంలో కూడా ఓ ఓటమి పాలవ్వాల్సిన పరిస్థితి ఎందుకంటే జీవీఎం లో మొత్తం తొంభై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి యాభై ఎనిమిది డివిజన్లను వైసీపీ సొంతం చేసుకుంది ఒక రకంగా చెప్పాలంటే టీడీపీకి కేవలం ముప్పై డివిజన్లు మాత్రమే దక్కాయి ముప్పై డివిజన్లకు మాత్రమే పరిమితం అయ్యింది ఒక రకంగా సిటీలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఓటింగ్ ఎందుకంటే విశాఖలో గతంలో నాలుగు అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కవిషం చేసుకున్న నేపథ్యంలో ఈ ముప్పై స్థానాలైనా మిగిలే అలాగే జనసేన కూడా అక్కడ చాటుకున్న పరిస్థితి మూడు స్థానాలు దక్కించుకుంది మూడు డివిజన్లు అలాగే ఇండిపెండెంట్లు నాలుగు డివిజన్లు అంటే బీజేపీ సిపిఐ సిపిఎం పార్టీలు ఒక్కొక్క స్థానం గెలుచుకున్నాయి ఇండిపెండెంట్లు నాలుగు గెలుచుకున్నారు ఈ మూడు పార్టీలు ఒక్కొక్క డివిజన్ గెలుచుకున్నారు అంటే స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో సిపిఐ సిపిఎమ్ అక్కడ గెలవడం ఇక చిత్తూరు తిరుపతి కార్పొరేషన్లో కూడా వైసీపీఏ పూర్తిగా విజయం సాధించిందనేది అందరికీ తెలిసిన విషయం అయితే ఇక్కడ ఈ మూడే చాలా కీలకం ఈ మూడింట్లో ఖచ్చితంగా ఒక దాంట్లో అయినా బాగా వేస్తారనుకుంటే అమరావతి ఎఫెక్ట్ లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఎవరు పూర్తిగా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుకోవట్లేదు అనడానికి ఈ ఎన్నికల ఫలితాలే అంటున్న రాజకీయ విశ్లేషకులు మరి భవిష్యత్తులో ఇక కృష్ణా గుంటూరు విశాఖ విషయంలో ఇంకా పూర్తిగా ఆశలు వదిలేసుకోవాల్సిందేనా ఇదే గనక కంటిన్యూ అయితే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది కూడా వేచూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి